Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7. UPSC Union Public Service Commission CAPF Central Armed Police Forces Assistant Commandant Examination Notification ఇది డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ ఆఫర్ చేస్తారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ కూడా 2 డేస్ మాత్రమే ఉంది, 7th సెప్టెంబర్ లాస్ట్ డేట్. దీనికి ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ కూడా తెలుగు స్టూడెంట్స్కి అయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఆంధ్ర వాళ్ళకి వైజాగ్ అండ్ తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. దాంతోపాటు మీ అప్లికేషన్ ఫామ్లో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 7th సెప్టెంబర్. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షెల్ బీ ఇష్యూడ్ అండ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ 3 డేస్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. త్రీ వీక్స్ ఎగ్జామినేషన్కి 3 వీక్స్ బిఫోర్, 3 వీక్స్ ముందు ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. అది మీకు పోస్ట్లో ఏమి రాదు, ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ది అడ్మిషన్ సర్టిఫికేట్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద యూపీఎస్సీ వెబ్సైట్, అది ఫర్ డౌన్లోడింగ్ బై ద క్యాండిడేట్స్. అండ్ నో అడ్మిషన్ సర్టిఫికేట్ విల్ బి సెంట్ బై పోస్ట్. పోస్ట్ ద్వారా ఏది పంపించరు. అండ్ మీకు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక్కసారి క్లియర్గా చదవండి. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు, ఈ నంబర్స్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. అండ్ పోస్ట్స్ డీటెయిల్స్ చూసుకుంటే బీఎస్ఎఫ్ 78, సిఆర్పిఎఫ్ 13, సిఐఎస్ఎఫ్ 69, ITBP 27, SSB 22, టోటల్ 209 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. 20th డిసెంబర్న మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ సెంటర్స్ కూడా తెలంగాణ, ఆంధ్రాలో సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్ అండ్ తిరుపతి, విశాఖపట్నం తెలుగు వాళ్ళకైతే ఈ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు, మీ స్టేట్లోనే మీకు సెంటర్స్ ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా మీకు ఓన్లీ ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మిగతా క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఈ పొజిషన్స్కి, ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఒకదాని తర్వాత ఒకటి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, ఇవన్నింటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి, వీటన్నింటిలో మీ పర్ఫార్మెన్స్ బాగున్న క్యాండిడేట్స్కి అసిస్టెంట్ కమాండెంట్గా ఆఫర్ చేస్తారు. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. దీంట్లో మొత్తం అనెక్సర్స్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీరు అనెక్సర్స్లో అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ అపెండిక్స్లో ఓకే సెలెక్షన్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మీరు ఈ అనెక్సర్స్లో చూసుకోండి. లింక్ క్లిక్ చేసి అవన్నీ చూసుకుని అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్తో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.